పంచమ అధ్యాయము వనభోజన మహిమ శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ఓ జనక మహారాజా కార్తీక మాసంలో స్నానదాన పూజానంతరము శివాలయమున గాని విష్ణాలయన మందు గాని శ్రీమద్ భాగవత పారాయణము తప్పక చేయవలెను అట్లు చేసిన వారు సర్వ పాపములను నివృత్తి నివృత్తియగుదురు ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్ళుదురు భగవద్గీత కొంతవరకు పఠించినను వారికి విష్ణులోకము ప్రాప్తించను కడకు అందలి శ్లోకములో ఒక్క పాదమునైనను కటస్థమునరించినేడలా విష్ణు సాన్నిధ్యము పొందుదురు కార్తీక మాసములో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామమున యథోచితముగా పూజించి విష్ణుమూర్తికి ధ్యానించి ఉసిరి చెట్టు నేడన భుజించవలెను బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కిందనే భోజనము పెట్టి దక్షిణ తాంబూలముతో సత్కరించి నమస్కరించవలెను వీలును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపమును చేయవలేను ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రులకు నీచ జన్మము పోయి నిజరూపము కలిగను అని వశిష్ఠుల వారు అది విని జనక మహారాజు మునివర్య ఈ బ్రాహ్మణ యువకులకు నీచ జన్మ మేళ కలిగెను దానికి గల కారణమేమి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుచున్నారు కిరాతక మోక్షము పొందుట వేరీ తీరమందొక చిన్న గ్రామమున దేవశర్మయ్యను బ్రాహ్మణుడు కలడు అతనికి ఒక కుమారుడు కలడు వాని పేరు శివశర్మ శివశర్మ చిన్నతనము నుండి భయభక్తులు లేక అతి గారాభముగా వలన నీచ సహవాసములు చేసి పరుడై మెలుగుచుండెను అతని దురాచారములు చూసి ఒకనాడతని తండ్రి కుమారుని పిలిచి బిడ్డ ఈ దురాచారములకు లేకుండా ఉన్నది నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొనిచున్నారు నిన్ను నిలదీసి అడుగుచున్నాను నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురితో నలుగురిలో తిరగలేకపోవుచున్నాను కాన నీవు కార్తీక మాసమున నదిలో స్నానము చేసి శివకేశములో కేశవులకు నమస్కరించి సాయంకాల సమయ దేవాలయములో దీపారాధన చేసిన ఏడలా నీవు చేసిన పాపములు తొలగిపోవుటయే కాక మోక్ష ప్రాప్తి కూడా కలుగును కాన నీవు అటులో చేయుమని బోధించెను అంతట కుమారుడు తండ్రి స్నానము చేయుట వంటి మురికిపోవుటకు మాత్రమే కాని వేరు కాదు స్నానము చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించిన దేవాలయములో దీపములు వెలిగించిన లాభమేమి వాటిని ఇంటిలోనే పెట్టుకున్నంత మంచిది కదా అని వ్యతిరేక అర్థములతో పెడసరముగా సమాధానమిచ్చాను కుమారుని సమాధానము విని తండ్రి ఓరి నీచుడ కార్తీక మాస ఫలమునంత చులకనగా చూస్తున్నావు కాన నీవు అడవిలో రావి చెట్టు తొర్రయందు ఎలుకగా గాక అని శపించెను ఆ శాపముతో కుమారుడకు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై పడి తండ్రి క్షమింపు అజ్ఞానంధకారములోబడి దైవమును దైవ కార్యములను ఎంతో చులకన చేసి వాటి ప్రభావములను గ్రహింపలేకపోతుని ఇప్పుడు నాకు ప్రత్యాపము కలిగినది నా శాప విమోచనం ఎప్పుడో ఏ విధముగా కలుగునో దానికి తగు తరుణోపాయమేమో వివరింపుమని ప్రాధాయపడను అంతటా తండ్రి తండ్రి బిడ్డ నా శాపమును అనుభవించుచూ మూసికమై పడి ఉండగా నీవెప్పుడు కార్తీక మహత్యమును వినగలవో అప్పుడు నీవు పూర్వ దేహస్థితికి కలిగి ముక్తి అని కుమారుని ఓరడించెను వెంటనే శివశర్మ ఎలుక రూపమును ధరించి అడవికి పోయి ఒక చెట్టు తొరలో నివసించుచు ఫలములను తినుచు జీవించుచుండెను ఆ అడవి కావేరీ నదీ తీరము సమీపంలో ఉండుటచే స్నానార్థమై నదికి వెళ్ళువారు అక్కడున్న ఆ పెద్ద వటవృక్షము నీడన కొంతసేపు శ్రమించి మిశ్రమించి లోకాభిరాయ రామాయణము చర్చించుకొనుచు నదికి వెళ్ళుచుండెడివారు చుండెడివారు ఇట్లు కొంతకాలమైన తర్వాత కార్తీక మాసంలో ఒకనొక మహర్షియగు విశ్వామిత్రుల వారు శిష్య సమేతముగా కావేరీ నదికి స్నానార్థమై బయలుదేరినారు అట్లు బయలుదేరి ప్రయాణము వడలక చేత మూసికము ఉన్న ఆ వటవృక్షము చెంతకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణమును వినిపించుచుండిరి ఈలోగా చెట్టు త్వరలో నివసించుచున్న మూసికము వీరి దగ్గర ఉన్న పూజా ద్రవ్యములలో ఏదైనా తినుటకు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు కింద చెట్టు ప్రక్కన ఉండెను ఇంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని వీరు బాటసారులై ఉన్నారు వీరి వద్దనున్న ధనం అపహరించవచ్చు అనేది దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే వారిని చూడగానే అతని మనస్సు మారిపోయినది వారికి నమస్కరించి మహానుభావులారా తమరు ఎవరు ఎందుండి వచ్చి మీ దివ్య దర్శనముతో నా మనసులో చెప్పరాని ఆనందము కలుగుచున్నది గాన వివరింపుడు అని ప్రాధేయపడెను అంత విశ్వామిత్రుల వారు ఓయి కిరాతక మేము కావేరీ నది స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చితిమి స్నానమాచరించి కార్తీక పురాణమును పఠించుచున్నాము నీవును ఇచ్చట కూర్చుండి సావధానుడవయ ఆలకింపుమని చెప్పిరి అటుల కిరాతకుడు కార్తీక మహత్యమును శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞాపకముకు జ్ఞాపకమునకు వచ్చెను పురాణ శ్రవణానంతరము వారికి ప్రణమిల్లి తన పోయెను అటులనే ఆహారమునకై చెట్టు మొదట దాగి ఉన్న పురాణమంతయు వినుచున్న ఎలుకకు కూడా తన వెనకటి బ్రాహ్మణ రూపము నుండి మునివర్య ధన్యోస్మి తమ దయవల్ల నేను ఈ మూసిక రూపము నుండి విముక్తడనైతిని తన తమ వృత్తాంతమంతయు చెప్పి ఎలుక కూడా వెళ్లిపోయెను కనుక ఓ జనక ఇహములోను సిరి సంపదలు పరలోకములోను మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించవలెను పంచమాధ్యాయము అధ్యాయము ఐదవ రోజు పారాయణము సమాప్తము అప్పటి రోజుల్లో అలాంటి శాపాలు అవి కానీ ఇప్పటి రోజుల్లో కూడా మనకు తెలియకుండానే మనం చేసిన పాపం మనతో ఉంటుంది వెన్నంటే ఉంటుంది కాబట్టి మనం కనీసం వనభోజనాలు ఇలాంటి పుణ్యకార్యాలు చన్నీటి స్నానం ఇలా చేస్తే చాలు అని చెప్పే నా ఈ చిన్న భావన రేపు మళ్ళీ ఇంకో కథ చెప్పుకుందాం